दाता नेने इतनी मनवण करक आ रोज पल्लेटूर्लो पद मंदि मुंदु चीकोट्टबडिन ई किस्तय्य पट्नं अरुगु रंगुल पूतलतो इंत गोप्पगा एला मारिपोयाडनि आश्चर्यपोतनावा इप्पटिकैना तेलुसुकोंडि रंगुल मध्य बतिकेदि मीरु रक्तपाशालु गुर्तिंचि बतिकेदि मेमु रूपा आ रोजु मम्मल्नि अवमानिंचावु ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నాను వాడతానిది అది మాత్రం మర్చిపోకు ఏమిటి నాటకం ఏమిటి మోసం నాటకాలు మోసాలు మీకే చెల్లింది అది మాకు చేత కాదు రూప ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరు వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది వేయ్ కృష్ణయ్య తాత నువ్వు ఊరుకో ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను ఈ తాళితోనూ మా ఊరు రావాలి మన పెళ్ళంటు జరిగితే ఈ తాళితోనే జరగాలి ఈ తాళి చేయి దాచుకున్నావు నేను నీ చేయి దారట్టే గుర్తుంచుకో जोक्यं दानि तिक्क नेनु कुदुरुस्तानु ఆ రోజు అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసిన ఎంత కూర నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు ఏమిటో నీకు తెలిసింది తాత నాకు తెలుసు మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది నేను ఎప్పుడు నీ అడుగు జాడలనే నడిచాను నీ మాటే పలికాను నేను ఏ పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను నేను ఇంత చేస్తే నువ్వు నన్ను కొట్టావు ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను ఇప్పటికీ ఇష్టపడుతున్నాను నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు మీరందరూ అది నేను ప్రేమించింది అనుకున్నారు సంబరపడ్డారు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు అది ప్రేమించిన అబద్ధ పరిశని కానీ నీ మనవణ్ణి కాదాత అందుకే నాకు తాళి కట్టబుద్ధి కాలేదు నన్ను నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో ఊరేసుకుని చస్తుంది దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు తాత దాని మనసు మారి మన ఊరు వస్తే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తాతకు మాత్రం చెడ్డ పేరు రాకూడదు ఇప్పుడు చెప్పు తాత నేను చేసిన తప్ప నీ తప్పే ఉందరా ఆ పిల్లని గురించి మా పెద్దరికి ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంతమే ఉందరా దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానరా పంచాయతీ తరపున ఈ ఊరు పంచాయతీ తరపున చెప్తున్నాను ఈ రెండు ఊళ్ళు ఇరిపోవడానికి కారణం నువ్వు నీ బాబు నీ కొడుకే ఈ రెండు ఊళ్ళకి జరిగిన నట్టాలు గిరుగుడుగా నీ ఇల్లు నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను ఏ కోర్టుకి చెప్పుకుంటావో చెప్పుకో నాకెవరు అండలేరు నేను అన్యాయం చేస్తావా నా ఇంట్లో నుంచి పొమ్మంటే నువ్వెవరు నేను గవర్నమెంట్ తాలూకు మడుతున్నావు మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం అడిగే రూల్స్ లేవు ఇది ఊరు అడవి కాదయ్యా
నీకంటే గుండాలయ్యా గుండాలయ్యం చూసారా ఏమటయ్యా చూసేది నువ్వు చేసా అన్యాయం ఎవరు చూడలేరయ్యా ఇంకా నీ కొడుకుని బాబు వచ్చి అడుగుతారనుకుంటావేమో వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారా ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు ఆ ఊరికి ఈ ఊరికి మద్దతు కోకుని వాళ్ళిద్దరికి పిండా కూడా ఎట్టుకో నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తాను కొడుకి ఆడి బాబుకి పిండా కూడా మేము ఊరు రోజులు వెళ్ళామని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా దిట్టి బొమ్మల ముందు దివిటీలు పెట్టుకునే నా కొడక తేగలు తవ్వి ఈగలు తొలుకునే నా కొడక బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక రే తిట్టి చాలా రోజులైంది చాలా ఇంకా తిట్టమంటావా చూసారా ఏంటా చూసేది మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పా చెప్పు సామాన్లు లోపల పెట్టండి బాబు రే నోరు తెరిచావంటే కర్రటు నోట్లో పడుతాయి ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు వెళ్ళి వాళ్ళు కాడమని పడు వెళ్ళి పడురా పెద్ద బయగారండి నన్ను ఈ ఊళ్ళో సంపద చెప్పండి ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసుకోవడానికి కూడా ఎవరు రారండి నిన్ను ఊరికి వెళ్తావేటి వెయ్యి చంప దెబ్బలు తింటావా 100 చెప్పు దెబ్బలు తింటావా లేకపోతే ఈ పంచి పిక్కడ పడేసి వెళ్తావా ఒరే లంగోటితో లాంచి తొలుకునే నా కొడక ఇప్పుడు ఎలరా ఊరేగుతూ చూసారా ఏట నిలబడిపోయారు మేమేరా మేమింకా బతికే ఉన్నావునా నువ్వేం బాధపడక్కర్లేదు నీ అన్ని మీ అమ్మ పోలికలేరా పద కోడలు పిల్ల చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోపల పదం పదం ఈ తాళితోనూ మా ఊరు రావాలి మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి ఈ తాళి చేయి దాచుకున్నావు నేను నీ చేయి జరటే వచ్చారా పోయింది ఏదైనా దొరకాలనా దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా అదేంటమ్మా అలా చూస్తున్నారు పిచ్చోళ్ళేంటి అలా దండం పెడుతున్నారనా మీ కుండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళు తిట్టకండమ్మా పెద్ద ముత్తైదుకు దండం పెట్టేది పసుపు కుంకాలు 10 కాలాల పాటు ఉండాలని ఉన్న తాళి గట్టిగా ఉండాలని ఆరుదానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా పోగొట్టుకున్న నా అదృష్టం ఆ తాళిబొట్టు నాకు దొరికితే చాలా అంతకంటే ఏమీ వద్దు పిచ్చిదానా నీలో ఈ మార్పు కోసమే ఇంత నాటకం ఆడేవమ్మా ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా అబ్బా ఇప్పుడు నాకు మట్టి లేకుండా కుండలు చేసినంత ఆనందంగా ఉంది అన్ని గొడవలు సర్దుమణిపోయాయి చూడండి అమ్మా ఎట్టాగూ వెళ్ళి నాన్నగారు ఈ పెళ్లి చేయరు మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదగా చేస్తానంటే నేను మా మామయ్య వెళ్ళి ఆ తాతామానవులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం ఇంకా మనం ఎవరిని ఏం బతిమని లాభం లేదే అంతమని చేయి దాటిపోయింది ఏమిటండి ఏమైంది ఏమైనా అనుచున్నారా ఆ తాత రాజావారు ఈ మనుమడు రాజావారికి వేరొక అమ్మాయితో వివాహం చేయని చేయించినారు రేపు సాయంత్రం గోపాలపురమన వివాహమో మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినారు ఏమిటండి ఇది మీరేనా వెళ్ళి అడగకపోయారా ఇంకా ఏ మొహం పెట్టుకున్నారనమాట మీరే మగములు పెట్టి అడిగినను మామగములతో మేము వివాహమునకు పోకుండా మామగములు పగలను అమ్మా నువ్వేం బాధపడకు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది ఎక్కడికి నీకు అనవసరమైన చోటికి నాకు అవసరమైన చోటికి వెళ్ళడానికి వీలేదు అంత గతి లేకుండా ఉన్నావా రేపు ఉదయానికల్లా నీకు ఇంకో పెళ్లి చేస్తాను ఇంకో పెళ్లి చేస్తారా పెళ్లి చేశాక అల్లుడు నచ్చకపోతే అతన్ని చంపి
ఇంకో కోటి ఖర్చు పెట్టి మళ్ళీ ఒక పెళ్లి చేస్తారా సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువేం తెలుస్తుంది నోర్మై వెళ్ళడానికి వీల్లేదు అంతే నాన్న నాకు మంచి చేయిపోయిన మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు మీ మర్యాద దక్కాలంటే నన్ను ఆపగండి ఇదక్కడికి వెళ్ళేసరికి వాణ్ణి ప్రాణాలతోనే లేకుండా చేస్తే బాబు నేను అర్జెంటుగా రేవు దాటాలి పడవ కట్టావా ఇంత ముందు మా ఏదో పడవలున్నావు కదమ్మా బోదారంతా చేపల కంపన్నావు మళ్ళీ పడవ కట్టమంటావేంటి ఓ బిజ్జేయలేకపోయావా నన్ను మీరు అనడంలో తప్పు లేదు కానీ నేను ఇప్పుడు సగం చచ్చొచ్చాను నన్ను తొందరగా రేవు దాటించండి సమయానికి వెళ్ళకపోతే ఈ గోదారిలో పడి చావాలే తప్ప మరో దారి లేదు మీ మనిషి మనిషిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను రేవు దాటించండి పోపోవమ్మా నువ్వు ఊరుకోమ్మా ఏ ట్రై ఎదవల్లారా ఎదవేసాలి అతనారా ఆడుకూతురు బెంబేలు పడిపోతా ఉంటాయి మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా మర్యాదగా మీరు ఎక్కిస్తారా నన్ను ఎక్కించమంటారా ఊరికే అన్నం లేవే అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి మీరు ఎక్కడ అమ్మాయి గారు ఎక్కడమ్మా ఎక్కుతలే వచ్చావా మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవుడు మనువేళకు వచ్చావు చుట్టాల కోసం ఎదురు చూస్తున్నాం రావాల్సిన మొదటి చుట్టాని నువ్వేగా రా నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఓ చిన్నరువి అలాగూ వచ్చావుగా ఆ దంపతుల మీద నాలుగు అచ్చంతలే చెల్లు నువ్వే అంత కోపగించుకున్నా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియజెప్పాలి పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా పెద్దరికం అంటే ఎగిరే ఇండుటం కాదే నిండుగా వడ్డించిన ఇస్తర్ లాంటిది చిన్నోళ్ల బాగోగుల కోసం అది ఎప్పుడు సోతానే ఉంటదే నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు నా బ్రతుకి సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు మీ మాట నిలబెట్టడానికి వచ్చాను నాకు కొడవలు ఇవ్వండి కొడవలా ఎందుకు నా చేత మీ పండిన చేను కొయిస్తానన్నారు మీ మాట నెగ్గించి పంట కోసి వెళ్తాను నేను పంట కోయితానన్నది గజపతిరాయుడు కూతుతో కదే నా మనవుడు పెళ్ళంత పెళ్ళయ్యాక పసుపట్టలతో కొద్దుగాను గానీ వెళ్ళి మొత్తాబో పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుతాయి రా నీకోసం ఎదురు చూస్తున్నాం ఏమమ్మా పెళ్లి కూతురా మాకన్నా ముందుగానే వస్తావు అనుకున్నాం ఆలస్యమైంది గుడి దగ్గర ఆలస్యమైందా పిచ్చిదానా ఈ రామచంద్రరాజు మనవడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కూతురుగా కూర్చోటమే నిన్ను నిన్నుగా రప్పించడానికి నీ పెళ్లే నీకు నాటకంగా ఆడాను రామచంద్రరాజు గారు సాంపేశారండి ఏమైందిరా చిట్టుగాడు అట్టుపక్కల కోసం అవురెళ్ళాడు మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా పొలిమేరులో గట్టేసి చంపడానికి కుట్రమన్నారయ్యా చూస్తావరా పద చూసారా
నీ రక్తంతో తడిపి నా ఇంటి గుమ్మాన్ని కట్టిన ఈ సాంప్రదాయాన్ని నా రక్తంతో తడిపి ఈ రోజు మీ చేతికిస్తున్నాను. మీరే నిర్ణయం తీసుకుంటా, నాకు అభ్యంతరం లేదు. ఇక నిర్ణయాలు నిర్ణయాలు లేవు. ఎక్కడ మనసులు కలిస్తే అక్కడే మనవు, ఎక్కడ మంచి జరిగితే అక్కడే పెళ్లి. ఇప్పుడు ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఎవరు అడ్డొస్తాడో చూస్తాను. రై, మీరు కూర్చోండి కూర్చోండి. మీరంతా కూడా కూర్చోండి. పద్దులు గారు రండి. భజంతులు రండి కూర్చోండి. ఎక్కడ్రా రిచెట్లు? రాజా వారు ఈ పెండ్లి మండపమును మన రెండు ఊర్ల మధ్యన ఏర్పాటు చేసినారు. వాయించంటే భజంతులు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చూడని కూతురు పొలం కోతుంటే ఎంత అందంగా ఉందో. ఈ అందం అమెరికాలో ఆటోమేటిక్ మిషన్ వస్తుందా? రేపటి నుంచి నీకు కూడా ఊడుపు ఎలా చేయాలో చెప్తాను. నేర్చుకోయా, నేను అడుగుతున్నా. మళ్ళీ నోరెత్తాడు. రై, చూడరా నీ కదా ఎక్కువ పండించానా లేదో, చూడరా కోటల చేత కోటకోనించానా లేదో. రై, నా కడుపును పుట్టి నాకే పండించుంటే చేత కదంటావరా? అది కాదయ్యా. మళ్ళీ నోరెత్తాడంటే మగ్గులు పట్టుకుంటే వరకు వాళ్ళం గారు ఉన్నారు. అది కాదయ్యా, దిష్టి బొమ్మను కట్టించావా లేదని అడుగుతున్నాను. రై, చూడరా బ్రహ్మాండం అనే దిష్టి బొమ్మను కట్టించాను. పెద్ద రాజా వారు నిజము చెప్పినారు. పెద్ద రాజా వారు ప్రతి ఊరిలోనున్న ఇటువంటి కాకి వారిని పొలములకు దిష్టి బొమ్మలుగా పెట్టిన భారతదేశమునకు ఆహార సమస్య ఉండదా? మై డియర్ రాండాల్, ఆ కుండకు రెండు కన్నములు వేసి వీని బుర్రకు తగిలించము, లేకుండా వీని చూపు తగిలి పంట మొత్తము పోగును. అయ్య బాబోయ్, ఈ మొక్కలకు కొండ కూడా ఎందుకు? ఎట్టాగే ఉండని, చూసి చూసి కాకులు పొడుచు తింటాయి. కాకివార్, మిమ్మల్ని కాకులకు ఆధారము చేయడం తప్ప మేమేమి చేయలేము. కొండ పగిలిన అంటా చూసారా? ఇప్పుడా చూసారా? తాతయ్య, కోత అయిపోయింది, ఇంకేం చేయను. అంటే ఏంటరా? చెప్పరా 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 చెప్పరా. తాతయ్య తాతయ్య, ఈ తమాష ఏంది తాతయ్య?